నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గతంలో చూసుకుంటే టీడీపీ నాయకుల మీద, కార్యకర్తల మీద కూడా కొన్ని దాడులు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నట్లుగానే రివర్స్లు అయితే, అప్పుడు జోగి రమేష్ గారి కేసు కావచ్చు, అప్పుడు టీడీపీ మీద జరిగిన దాడి. ఇంకా సుధాకర్ దాడి మనకి తెలుసు, దాడి అంటే అదొక డిఫరెంట్ ఇష్యూ మొత్తానికి కరోనా టైంది అది. ఇలాంటివి కేసులు, రకరకాల కేసులు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా ఇప్పుడు జిల్లా కేంద్రాల నుంచి ఆ కేసులు ఏమేమి ఉన్నాయో వైసీపీ వాళ్ళ మీద అవన్నీ తిరుగుతోడుతున్నట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది. అంటే కక్ష సాధింపులో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు, అంటే మొదలెడుతున్నారు అనేది నిజమేనా, ఒక ఊహాగానాలతో వస్తున్న వార్తలా? లేదు లేదు, అది నిజమే అనేది పోలీసు అధికారులు నుంచి వీళ్ళు సమాచారాన్ని అడుగుతున్నారు, గతంలో ఉన్న కేసులన్నీ. అయితే ఒకటేమిటంటే, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, చట్టం తన పని తాను చేసుకుపోతే ఎవరికి ఇబ్బంది లేదు, చట్టాన్ని పని చేయించినా ఎవరికి ఇబ్బంది లేదు. కానీ చట్టాన్ని పనిగట్టుకొని వాడుకొని కక్ష సాధింపుకి పాల్పడితేనే సమస్యలు వస్తాయి. అంటే ఏది కక్ష సాధింపు, ఏది చట్టం పనిచేయడము అనేది చాలా డెలికేట్ ఇష్యూ. అది చిన్న లైన్ ఉంటుంది దానికి. ఇప్పుడు ఏమిటంటే, గతంలో ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా సరే, వైసీపీని అభిమానించే వాళ్ళైనా, వైసీపీ జగన్ని అభిమానించే వాళ్ళైనా సరే, వైసీపీ వాళ్ళు చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి. జోగి రమేష్ ఆ రోజు టీడీపీ కార్యాలయం మీద దాడి చేయడం కానీ, చాలా చోట్ల టీడీపీ నాయకుల ఇండ్ల మీదకి దాడికి వెళ్ళడం కానీ, టీడీపీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి వేధించడం కానీ ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా తప్పది. అంటే దానికి పార్టీలతో సంబంధం లేదు. అది టీడీపీ వాళ్ళు చేసినా, వైసీపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా కూడా, అంటే ఒక నాయకుడు ఇంటి మీదకి మీరు ఎందుకు దాడికి వెళ్తారు? ఒక పార్టీ కార్యాలయం మీద మీరు ఎందుకు దాడికి వెళ్తారు? మీరు ఏమైనా ఉంటే చట్ట ప్రకారంగా చూసుకోవాలా, పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలా, లేదంటే మీరు మీ నాయకులు ఎవరైనా ఉంటే అసెంబ్లీలో మాడుకోవాలా? అంటే ఒక సిస్టమ్ ఉంటుంది కదా, ఈ సిస్టాన్ని డిస్టర్బ్ చేసి లా అండ్ ఆర్డర్ ఎవరు చేతుల్లోకి తీసుకున్నా కూడా చట్ట ప్రకారము వాళ్ళని కోర్టుకి లాగాల్సిందే. ఇది రూల్, ఇది సిస్టంలో ఉన్న రూల్. ఇది ఈ సిస్టాన్ని ఏం చేస్తారంటే, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వైలేట్ చేస్తుంది. గతంలో ఇప్పుడు పోలీస్ కేసులన్నీ ఉన్నాయి, ఇప్పుడు అవన్నీ తిరగదోడతారు, తిరగ తోడాలి కూడా. ఎందుకు తిరగదోడాలి అంటే, మీరు ఆ రోజు దాడి చేసింది తప్పు కదా, దాడి చేసింది తప్పు కాబట్టి ఇంక మాకు అధికారం ఉంది కాబట్టి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ కేసులన్నీ బయటికి తీసి చట్ట ప్రకారం, అంటే పనిగట్టుకొని వేధించడం, ఇదే ఈ చిన్న లైన్ ఉందే, ఈ చిన్న లైనే ప్రాబ్లం అందరికీ. ఎందుకు ప్రాబ్లం అంటే, అవును ఆ రోజు వాళ్ళు చేసిన పని తప్పు కాబట్టి ఆ కేసును బయటికి తీశారు, దాన్ని మళ్ళీ కోర్టు వరకు తీసుకెళ్లారు, కేసు నడుస్తూ ఉంది, కోర్టుకు వాయిదాలకు తిప్పుతున్నారు అనుకోండి, అక్కడి వరకు ఏమి ఇబ్బంది లేదు. ఎందుకంటే అది ఎవరు ఏ పార్టీ వాళ్ళకైనా అది వర్తిస్తుంది. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఉన్నవి లేనివన్నీ పెడతారు. ఉన్నది ఇంత అయితే మళ్ళీ ఇంకా ఏదో ఒకటి, ఇప్పుడు ఏముంది, ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు, పాత కేసులకు తోడు అదనంగా ఎవరైనా ఏదో ఒకటి ఫిర్యాదు చేయొచ్చు, మమ్మల్ని వేధించాడను, మమ్మల్ని మా ఇల్లు ధ్వంసం చేశాడను, మా ఇంటి మీదకి రాళ్ళు వేసాడను, ఏదో ఒక కేసు. అంటే పోలీసులు కేసే పెట్టదలుచుకుంటే ఏది ఎవరు ఫిర్యాదు చేసినా కేసు పెట్టేసి వాళ్ళు లోపలేయచ్చు, వేధించాలని డిసైడ్ అయితే. కాబట్టి ఈ రకమైన కేసు, అప్పుడు సుధాకర్ కేసు కానీ, జోగి రమేష్ కేసు కానీ, ఏ కేసులైనా సరే, అవి జెన్యున్గా ఆ రోజు నిజంగా వాళ్ళు దాడి చేశారు, నిజంగా వాళ్ళు ఇది చేశారు అనేది కరెక్ట్ అయితే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిందే. అయితే టీడీపీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వైసీపీ నాయకుల మీద దాడి చేస్తున్నారే, దాన్ని కూడా అదే రకంగా చూడాలి. అట్లా కాకుండా కేవలం పార్టీ పరంగా తీసుకొని కక్ష సాధింపు అంటే జనం మళ్ళీ చిరాగ్గా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం వల్ల ఆయనకు చాలా స్పష్టంగా చాలా విషయాలు తెలుసు. ఎందుకంటే అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఆయన 20 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన 40 ఏళ్ళకు పైగా ఉన్న ఆయన కెరీర్లో 20 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది కదా. అంటే 89 నుంచి 94 వరకు, 2004 నుంచి 2014 వరకు 15 ఏళ్ళు, మొన్న 19 నుంచి 24 వరకు 5 ఏళ్ళు. అంటే ఇంత 20 ఏళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి అధికారం శాశ్వతము కాదు అనే విషయం ఆయనకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఏమిటంటే, అధికారం ఉన్నప్పుడు పనిగట్టుకొని వేధించడం ఇవన్నీ చేస్తే ఏమిటంటే అవి బూమ్రాంగ్ అయి కూర్చుంటాయి. ఇప్పుడు వైసీపీ వాళ్ళకి ఎలాగైతే వాళ్ళు చేసిన పనులన్నీ వ్యతిరేకంగా మారి జనంకు విసిగెత్తి 11 సీట్లకు పరిమితం చేశారు కదా, సేమ్ మళ్ళీ రిపీట్ కాకూడదు. అవి రిపీట్ అయినా కూడా ఓహో వీళ్ళు చట్టపరంగా చేస్తున్నారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు తప్ప
దీంట్లో హరాస్మెంట్ లేదు అనేది ప్రజల్లో మెసేజ్ వెళ్ళాలి. ఆ మెసేజ్ ప్రజలకు అర్థమైతే వీళ్ళు హరాస్ చేయడం లేదు, యాజ్ పర్ లా వర్క్ చేస్తున్నారు అంటే ప్రజలు ఏమి పెద్ద పట్టించుకోరు. కానీ పనిగట్టుకొని అనే పదం ఉందే, ఆ పదమే డేంజరు. ఎందుకంటే ఇది ఒక రాజకీయాలు పోలీస్ కేసులకే కాదు, ఇది ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అన్ని చోట్ల. లాస్ట్ టైం వైసీపీ వాళ్ళు ఏం చేశారంటే రకరకాల కారణాలతో నామినేషన్లు, స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయించకపోవడము, నామినేషన్ వేసిన వాళ్ళని బెదిరించడము, ఇలా చేశారు చాలా చోట్ల. అది ఎందుకంటే ఏకపక్షంగా ఎక్కడ ఈ ప్రపంచంలో ఎన్నికలు జరగవు కదా. అదే నిజమైతే మీకు 175 నియోజకవర్గాల్లో ఉన్న స్థానిక ఎన్నికలు అన్నింటిలో మీరు మొత్తం గెలిచిపోతే మరి అన్ని నియోజకవర్గాల్లో 11 ఎందుకు వచ్చాయి మీకు? అంటే ఏమిటి అర్థం ఏమిటంటే బుల్డోజింగ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తున్నారు? సేమ్ ప్రొసీజర్లోకి వెళ్తున్నారు వీళ్ళు. వైసీపీ అధికారం లేదు కదా, వైసీపీ ఆయాములు మున్సిపాలిటీలు కానీ ఇంకోటి ఇంకోటి ఎందుకు ఉండాలి, మొత్తం మాకే రావాలి అని వీళ్ళు స్టార్ట్ చేశారు. దానికి ఉదాహరణ పొంగనూరు. పొంగనూరులో ఏమైంది, పొంగనూరులో అప్పుడు ఏకగ్రీవం చేసుకున్నారు, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ చేసుకున్నారు. ఓకే, ఇదంతా ఆయన పెద్దిరెడ్డి గారు చేశారు అని ఆ రోజుల్లో అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు, పొంగనూరు మున్సిపల్ చైర్మన్తో సహా 12 మంది కౌన్సిలర్లని టీడీపీలో చేర్చుకున్నారు, టీడీపీకి మద్దతు ఇస్తున్నారు వాళ్ళు. అంటే దాని అర్థం ఏమి, పొంగనూరు అంటే వాళ్ళకి పెద్దిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రిస్టేజ్ చేస్తూ ఆయన ప్రధాన ప్రత్యర్థి కాబట్టి టీడీపీకి ఓకే. అది ఒక్కటితో పొంగనూరుతో ఆగదు ఇది. ఇంకా అన్నీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, సర్పంచులు ఇదే గోల నడుస్తుంది. మళ్ళీ అన్నీ మీరు లాక్కున్నారు అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, మీరు లాక్కుంటున్నారు అనే క్లారిటీ జనంలోకి వెళ్తుంది కదా. లాక్కో అంటే మీరు గెలవండి, ఎక్కడైనా సరే మీరు గెలిస్తే ఓకే. మీరు గెలవకుండా లాక్కోవడం అనే రూలే మళ్ళీ లాస్ట్ టైం లాగా వాళ్ళు చేసినట్టు మీరు చేశారనుకోండి, మీకు మళ్ళీ అదే రివర్స్ కొడుతుంది. కాకపోతే ఎప్పుడైనా పార్టీలు ఈ అధికారంలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు గతంలో జగన్ గారు వచ్చినప్పుడు ఏమనుకున్నారు, ఇంకో 20 ఏళ్ళు జగనే, మళ్ళీ చంద్రబాబు రాడని అన్నారు. తర్వాత ఇప్పుడేమంటున్నారు, ఇంక చంద్ర ఊరికే జగన్కి ఒక అవకాశం ఇచ్చారు, ఒక ఛాన్స్ అన్నారు కాబట్టి ఇంకా జగన్ రాడు, ఈయనే 20 ఏళ్ళు అంటున్నారు. అంటే ఎవరి కాళ్ళు వచ్చినప్పుడు మేమే ఉంటాము అని అనుకుని ఫిక్స్ అయిపోతుంది. ప్రజల అభిప్రాయాలు అత్యంత వేగంగా మారుతాయి. మీకు ఎన్ని ఉదాహరణలు కావాలి సార్, ఎన్ని ఉదాహరణలు. 400 సీట్లు గెలిచిన రాజీవ్ గాంధీ గారు తర్వాత ఎందుకు ఓడిపోయారు? మొత్తం ఇందిరాగాంధీ గారు హత్య తర్వాత మొత్తం దేశంలో ఉన్న అన్ని స్థానాలు గెలిచిపోయారు కదా. 400 అంటే చిన్న విషయం కాదు కదా. 1983లో ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఈయన ఇంకొక 20 ఏళ్ళు ఈయనే ముఖ్యమంత్రి. ఎందుకంటే ఈయన గ్లామరు, ఈయన పొలిటికల్ ఇమేజు, ఈయన ఇంతటి నాయకుడు మళ్ళీ కాంగ్రెస్లో ఎవరు లేరు కాబట్టి ఎన్టీ రామారావు గారు మినిమం 15 నుంచి 20 ఏళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ను రూల్ చేస్తారు అనే లెవెల్లో అందరూ నమ్మారు. ఏమైంది, 89 నాటికి ఆయనతో సహా అందరూ ఓడిపోయారు. ఇదే రూల్ ఎక్కడైనా కానీ, జగన్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఇంకొకరైనా ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ ప్రజలకు దగ్గరయ్యి ప్రజల కోపానికి ఆగ్రహానికి గురికాన, ఎన్టీ రామారావు గారే ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. మీరెంత, రాజీవ్ గాంధీ గారే ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఆయనకేమిటి, తాతలు కాలం నుంచి ప్రధాని, వాళ్ళ అమ్మ ప్రధాని, వాళ్ళ తాత ప్రధాని, ఆయన ప్రధాని అయ్యారు కదా, అంత లెగసీ ఉంది కదా వారసత్వం ఆయనకి. ఆయన్నే మరుసటి ఎన్నికల్లో తిప్పికొట్టారు జనం. అట్లాంటిది ఎవ్వరూ ఎవరికి శాశ్వతం కాదు. ఏ నాయకుడైనా నేను శాశ్వతము, నేను 5 టర్ములు ఉంటా 6 టర్ములు ఉంటా 3 టర్ములు ఉంటా అని అనుకుంటే అందుకు మించిన అమాయకత్వం లేదు. అధికారం ఉన్నప్పుడు అహంకారం ఉంటుంది, ఇంకా మన అంతటోడు లేడు, మన సమానం లేడు, ఎవరిని లెక్క చేయమని. అట్లా లెక్క చేయకుండా మాట్లాడిన వాళ్ళు ఒక్కరున్నారా ఈరోజు అసెంబ్లీలో? మీ గత ప్రభుత్వంలో నోటికి ఏమొస్తే అది మాట్లాడిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు అసెంబ్లీలో. మీరు కావాలంటే గమనించండి. ఎందుకు అంటే జనము తీర్పు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎవరిని లెక్క చేయరు. వాళ్ళు కోపం వచ్చిందంటే వాళ్ళకి జనాన్ని గౌరవించి కొంత వినయంగా ఉండే వాళ్ళను వాళ్ళు అభిమానిస్తారు. కేసీఆర్ గారు అంటే ఏమిటి, తెలంగాణ జాతిపితగా ఆయన గౌరవించారు కదా. కేసీఆర్ గారు ఆయన ఇంకొక 20 ఏళ్ళు ఆయనే ఉంటాడు, తెలంగాణ తెచ్చిందే ఆయన అన్నారు కదా. మళ్ళీ ఎన్నికలు ఎందుకు ఓడిచ్చారు? రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు ముందు ఎలా, ఆయన కేసీఆర్ గారికి ఉన్న చరిష్మా కానీ రేవంత్ రెడ్డి గారు ఎలా ఆయనకు సరిదూకుతారు? మరి రేవంత్ రెడ్డి గారు ఓడించారు ఆయన్ని. కాబట్టి చిత్తరంజన్ దాస్ అనే ఆయన పేరు అంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలియదు చాలామంది జనాలకి. చిత్తరంజన్ దాస్ అనే ఆయన కల్వకుర్తిలో ఎన్టీఆర్ గారిని ఓడించారు. మీకు పాలకొల్లులో ఆమె ఉషారాణి గారు ఎవరికైనా తెలుసా? ఆమె చిరంజీవి గారిని ఓడించారు.
కాబట్టి ఏది శాశ్వతం కాదు రాజకీయాల్లో. పనిగట్టుకొని అవతల వాళ్ళని వేధించే కొద్దీ వాళ్ళు బలపడతారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.